బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. బాహుబలి తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్ చిత్రీకరణ లాక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. అయితే రాజమౌళితో సినిమా చేయడానికి ఏ హీరో అయినా ముందుకొస్తాడు. బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళితో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న రాజమౌళితో సినిమా చేయాలని ఎవరికుండదు. బాలీవుడ్ హీరోలు రాజమౌళితో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత సినిమా బాలీవుడ్ హీరోతోనే ఉంటుందని అనుకున్నారు, కానీ వారందరికీ షాక్ ఇస్తూ రాజమౌళి తన తర్వాత చిత్రం మహేష్తో ఉంటుందని చెప్పేశాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా గురించి అనేక వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిస్తే బాగుంటుందని అభిమానులు బాగా కోరుకున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలకి వారి కళ నెరవేరింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందని తెలియగానే మహేష్ అభిమానులు పొంగిపోయారు. అయితే ఇక్కడే ఒక విషయం గమనించాలి. రాజమౌళి తన నెక్స్ట్ హీరో మహేష్ అని చెప్పాక మహేష్ నుంచి రాజమౌళి స్టేట్మెంట్పై ఏదైనా స్పందన వస్తుందేమోనని ఎదురుచూశారు. కానీ ఇన్ని రోజులవుతున్నా మహేష్ ఈ విషయమై అసలు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మహేష్ స్పందించకపోవడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారు. సరిలేరు నీకెవరు తర్వాత మహేష్ చిత్రం ఎవరితో ఉంటుందో ఇంకా కన్ఫామ్ కాలేనందున రాజమౌళి ఇచ్చిన స్టేట్మెంట్పై స్పందించట్లేదని అంటున్నారు. రాజమౌళితో సినిమా కన్ఫామ్ చేస్తే అది ఎప్పుడుంటుంది, ఇప్పుడు ఎవరితో దర్శకత్వం చేస్తున్నారన్న ప్రశ్నలు ఎదురవుతాయనే ఉద్దేశంతో స్పందించడం లేదని అంటున్నారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత పరశురామ్తో సినిమాపై స్పష్టత ఇచ్చినప్పుడు రాజమౌళి సినిమా గురించి మాట్లాడతాడని అంటున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.